రెండు వేల ఇరవై మూడు అత్యంత వేడిగా గడిచిన ఏడాదిగా రికార్డుల్లో మిగిలిపోనుంది ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నీ అధిగమించాయి కొన్ని దేశాల్లో ఉష్ణోగ్రతలు ఆల్ టైం రికార్డు సృష్టించాయి వీటన్నింటిలో దక్షిణ అమెరికా ఖండం మాత్రం ప్రత్యేకమని చెప్పొచ్చు ఎందుకంటే బొలీవియాలో చలికాలంలో నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ నమోదైంది ఇది దక్షిణార్ధగోళంలోనే ఎన్నడూ చూడని రికార్డు ఎండలతో ఈ ప్రాంతమంతా కరువు కూరల్లో చిక్కుకుపోయింది బ్రెజిల్లోని రియోనిగిరోలో నూట ఇరవై ఏళ్ల కనిష్ట స్థాయి నమోదైంది మనుషులు సృష్టించిన వాతావరణ మార్పుల కారణంగా వడగాల్పుల అవకాశాలు వందరెట్లు పెరిగాయని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ గ్రూప్ తెలిపింది రికార్డులు బద్దలు చేసింది గాలి ఉష్ణోగ్రత ఒక్కటే కాదు సముద్రాల్లో హీట్ వేవ్స్ సముద్ర జీవావరణ వ్యవస్థలను దారుణంగా దెబ్బతీశాయి జులైలో ఉత్తర అట్లాంటిక్లో రోజువారీ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సగటుకన్నా ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి ఆగస్టులో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్కు చేరిన మధ్యతర ఉష్ణోగ్రతలు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత ఎక్కువ హెచ్చు సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావం ధృవ ప్రాంతాల్లోని సముద్రపు మంచుపై అనివార్యంగా పడింది సెప్టెంబర్లో అంటార్కిటికాలో ఐస్ విస్తీర్ణం మామూలు కన్నా పదిహేను లక్షల చదరపు కిలోమీటర్లు తక్కువగా నమోదైంది తరిగిపోయిన ఐస్ దాదాపు పదివేల పెంగ్విన్ పక్షుల మరణాలకు కారణమైంది ఎందుకంటే నీటిలో ఎదడానికి ఈ పక్షులు వాటర్ప్రూఫ్ ఈకలను సంతరించుకోవడానికన్నా ముందే మంచు కరిగిపోయింది ప్రపంచం ఎంత వేడెక్కితే అంతే స్థాయిలో వరదలు వర్షాలు వస్తాయని కూడా మనకు తెలుసు మార్చిలో వచ్చిన ఫ్రెడీ తుఫాన్ మెడగాస్కర్ మొజాంబిక్ మలావిల్లో వరద బీభత్సాన్ని వినాశనాన్ని సృష్టించింది ఫ్రెడీ తుఫాన్ విలయతాండవం ముప్పై నాలుగు పాటు కొనసాగింది ఇది అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన తుఫాన్గా రికార్డ్ నెలకొల్పింది మధ్యధరా ప్రాంతంలో సెప్టెంబర్లో వచ్చిన డేనియల్ తుఫాన్ రెండు వేల పదమూడు తరువాత వచ్చిన అత్యంత ప్రాణాంతక తుఫాన్గా నమోదైంది ఇది సృష్టించిన వరద బీభత్సానికి గ్రీక్ ఆర్థిక వ్యవస్థ ఐదు వందల కోట్ల యూరోలు నష్టపోయిందని అంచనా వేశారు అయితే అన్నింటికన్నా దారుణంగా దెబ్బతింది మాత్రం లిబియా కుండపోత వర్షాలకు దెర్నా నగరానికి దగ్గర్లోని రెండు డ్యాంలు తెగిపోవడంతో నాలుగు వేల మందికి పైగా చనిపోయారు అక్టోబర్లో తూర్పు పసిఫిక్ ప్రాంతంలో హరికేన్ ఓటిస్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు కేటగిరీ ఫైవ్ గా నిర్ధారించిన ఈ పెను తుఫాన్ ఐదు గంటల్లోనే అంతులేని విధ్వంసాన్ని సృష్టించింది సమీప నగరం ఏకాపుల్కోలో కొండచర్యలు విరిగిపడ్డాయి పెనుగాలులు వరదలతో భారీ నష్టం జరిగింది ఇక కెనడాలో ఈసారి దావానెలం గత రికార్డ్లన్నీ అధిగమించింది రెండు వేల ఇరవై మూడులో దాదాపు కోటి ఎనభై లక్షల హెక్టార్ల అడవులు అగ్నికి ఆహుతయ్యాయి ఇది పోర్చుగల్ విస్తీర్ణానికి దాదాపు రెట్టింపు ప్రాంతం ఏటా చెలరేగే కార్చిచ్చులకు ఇది ఏడు రెట్లెక్కువ దీంతో పైకి లేచిన దట్టమైన పొగలు న్యూయార్క్ సిటీ వరకు వ్యాపించాయి ఆకాశం రంగు మారింది వాతావరణ మార్పుల కారణంగా కార్చిచ్చులు చెలరేగే ముప్పు బాగా పెరిగింది ఓవైపు భూగ్రహం వేడెక్కుతుంటే మరోవైపు అత్యధిక చలి వాతావరణాన్ని కూడా చవిచూడాల్సి వస్తోంది జులైలో మధ్య యూరప్లో నడివేసవి కాలంలో చలి వణికించింది ఆస్ట్రియాలోని కిత్స్టైన్హాన్లో మంచు కురిసింది చైనాలో ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో మైనస్ యాభై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది ఆ తరువాత ఆరు నెలల్లోనే యాభై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడం ఓ ఆల్ టైం రికార్డ్ ప్రస్తుత ఎల్లినో వాతావరణ ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూడాల్సే ఉందని చాలామంది శాస్త్రవేత్తలంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రపంచానికి ప్రకృతి వైపరీత్యాలు అసాధారణ ఉష్ణోగ్రతలు తప్పవనే చెప్పుకోవాలి